రోజు వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి తన హోస్టింగ్ తో అందరిని అదరగొట్టేశాడు అలానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడుతూ మొదటి దగ్గర అమర్దీప్ దగ్గరికి వెళ్ళాడు అమర్దీప్ నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నావు సర్లు చెప్పాను నీ కోపం అనేది తగ్గించుకో అంటూ అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో పోటీ పెట్టుకుంటే నువ్వు చాలా బెటర్ అంత ముందుకన్నా ఇప్పుడు గేమ్ చాలా బాగా సూపర్ గా ఆడుతున్నావు నువ్వు మెరుగుపడింది నీ గేమ్ అలానే పల్వి ప్రశాంత్ ఎలా పరిగెడుతున్నాడు తన వెనకాల కూడా నువ్వు బిగ్స్ గేమ్ లో చాలా బాగా పరిగెట్టావు అలానే గేమ్ సూపర్ గా ఆడావు అంటూ చెప్పుకొచ్చారు దాని తర్వాత నువ్వు ఒక ఇటుక కోసం ఎందుకు ఆ గొడవ పల్లవి ప్రశాంత్ అలానే శివాజీతో అయితే నువ్వు కలిసిపోయే వారిద్దరితో ఈ గొడవ లేదు కానీ అలాంటప్పుడు ఒక ఇటుక కోసం మీ ముగ్గురులో ఎవరికి వచ్చిన ఇదే కదా అంటూ చెప్పుకొచ్చారు లేదు సార్ నాకు చాలా రోజుల నుంచి బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ అవ్వాలని ఉంది నేను ఈ హౌస్లో ఉన్నా లేకపోయినా కెప్టెన్ అయ్యే వెళ్ళాలి అని ఉంది అంటూ చాలా ఆశగా అడిగారు బిగ్ బాస్ని అయితే దీని అంతా చూసిన హౌస్ నాగార్జున గారి మాత్రం నువ్వు కెప్టెన్ అయినా అవ్వక పని ఏదో ఒక రోజు నీ కెప్టెన్ పొజిషన్ నేను ఇస్తాను అంటూ తనకి బంపర్ ఆఫర్ ఇచ్చారు దీన్ని చూసి చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటున్నాడు ఆ మధ్య